ఎస్టీడీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలగన్న రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు సంఘీభావంగా సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం వెంకట నరసానాయుడు, మారుతి నాయుడు, దండు శ్రీనివాసులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిట్టని ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల సంకల్పంలో చిత్తశుద్ధి ఉన్న కారణంగా రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న మహాపాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతూ తిరుపతిలో జై అమరావతి నినాదం మారు మ్రోగేలా చేస్తుంది. ప్రజల మద్దతు పెరుగుతున్న కొద్దీ అమరావతి పరిరక్షణ పాదయాత్రపై ప్రభుత్వం తన కుట్రలను వేగవంతం చేస్తుంది. అయినా సరే స్థానిక ప్రజల మద్దతుతో మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు నాయుడు, సుదర్శన్ నాయుడు, ఇల్లూరి రామాంజనేయులు, మండల కన్వీనర్లు కోటంక జయరాం, ఎర్రి నాగప్ప, బాల రంగయ్య, దాసరి గంగాధర్, సి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ కుల్లాయప్ప, అనంతరం పార్లమెంట్ కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, శ్రీ చంద్రాయుడు, టిఎన్ఎస్ఎస్ పరశురాం, బాల సుదర్శన్, కోటిరెడ్డి, సాకే అనిల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తున్న అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సంఘీభావం కోసం సింగళవన నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పటికైనా ఆ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పి, బుద్ధి ప్రసాదించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండేటట్లా చేయాలని కోరుకుంటున్నాను. దేవస్థానం వరకు జరిగిన పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు సృష్టించిన అక్కడ దిగ్విజయంగా దేవుని ఆశీస్సుతో పూర్తి చేసేందుకు దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్, మన భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఎక్కడ ఇవ్వలేదు. పెద్ద పెద్ద ఎకనామిస్టులు కొనియాడారు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్, సంపద సృష్టిస్తారు. ఆ అమరావతి పూర్తి అయితే ఉద్యోగాలు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది అనేది ముఖ్యంగా అమరావతి మీద ఉన్న ఒక అభిప్రాయం. కానీ వీళ్ళు అది కుట్ర కోణంతో అమరావతిని తీసేశారు. అమరావతి అనే రాజధాని శాతవాహనులకు పాలించినారు. శాతవాహనులు ఈ అమరావతి నుంచో ఎన్నో రాజ్యాలు పాలించారు, భారతదేశంలో కాదు వివిధ రాజ్యాలు పాలించారు. అంత విశిష్ట గల పేరు గల అమరావతిని వీళ్ళు పురుట్లోనే చంపాలని చూస్తున్నారు. కానీ ఆ దేవుడు ఎప్పటికీ వీళ్ళు క్షమించరు. ముఖ్యంగా అమరావతి మీద వాళ్ళు అబద్ధాలు పునాదుల మీద వాళ్ళు నిర్మాణం చేశారు. ఏమని, ఒక ఇది టెంపరీ క్యాపిటల్, టెంపరీ బిల్డింగ్ అని. ఎక్కడన్నా కూడా మనం సొంత ఇల్లు కట్టుకునేప్పుడు ఒక టెంపరీ ఫస్ట్ ఒక షెడ్ వేసుకుంటాం. అలాగే కూడా వీళ్ళు బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగ్స్ సెక్రటరేట్ పర్మనెంట్ సెక్రటరేట్ అయిపోయినాక మరి అక్కడ హెచ్ఓడీలు వస్తాయి, ఇప్పుడున్న హైకోర్టులో సివిల్ కోర్టులు వస్తాయి. అట్లా అవి స్ట్రక్చర్ పర్మనెంట్, ఆపరేషన్స్ టెంపరీ. అంటే అక్కడ జరిగే కార్యక్రమాలు టెంపరీ, కానీ ఆ బిల్డింగ్లు పర్మనెంట్ అనేది మా తెలుగుదేశం కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ. వరకు చేపట్టిన అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కలల సహకారం దానికి పాదయాత్రకు చేపట్టిన రైతులు తిరుపతి వెంకన్న పాదాలకు చేరిన పాదయాత్ర రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు విధిస్తుంటే రైతే రాజధాని నిదానాలతో పాదయాత్ర
రైతులకు ప్రజలు అడగడుగున బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే లాస్ట్కి చివరికి న్యాయమే తెలుస్తుంది. అమరావతి రాజధాని కొనసాగుతుందని ఈ మేడాలతో నేను తెలియజేస్తున్నా. జై అమరావతి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మేము అమరావతి రైతుల యొక్క శ్రమ కష్టముకు సన్నిహితమైనటువంటి ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి దుట్టే చూస్తున్నటువంటి అలాంటి సమస్యను ఇలాంటి సమస్య వస్తుందని ముందే ఊహించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కంటే ముందు మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను తపన పడుతున్నాను, తాపత్రపడుతున్నానని ఆయన చేతులెత్తి నమస్కరించడము, మరి అది కూడా కాకుండా కార్యకర్తలకు కూడా అలాంటి గొప్ప నాయకుడు పాదాభివందనం అని చెప్పాడు. అంటే ఇలాంటి జగన్ యొక్క మూర్ఖత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గుర్తించి గ్రహించి కోసం ఈ జగన్ను ఈ ప్రజలు అంతకంటే ఎక్కువగా ఒక్కసారి నిదానంతో ఎన్నో అబద్ధాలు చెప్పరాని అబద్ధాలు చెప్పుతూ అధికారులకు ఎన్నో ఆశలు కల్పిస్తూ రైతులకు ఎన్నో ఆశలు కల్పిస్తూ యువ నాయకుడు ఏదో చేస్తాడని ఈ మహానుభావుని తెస్తే ఈరోజు ఈ విధమైనటువంటి కష్టాలు తెచ్చాడని ఆ అమరావతిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్నీటి పట్టుతో ఎంతోమంది ఆడపడుచులు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈరోజు 2.5 సంవత్సర కాలం గడిచినా కూడా చీమ కుట్టినట్లు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు.